ఇంకా ఎవరు ఉన్నారా సమస్య ఇదేంది ఇవ్వండి ఒకసారి అది కూర్చో కూర్చో సోదరులారా మీకు తెలుసు అందరికీ మంత్రి మల్లారెడ్డి భూ కబ్జాలు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి భూ కబ్జాలు తెలుసు కదా మీకు పోలీసులే దగ్గరుండి గోడలు కట్టించిన వ్యవహారం తెలుసు కదా అధికారులే దగ్గరుండి కబ్జాలు పెట్టించిన వ్యవహారం తెలుసు కదా ఆ ప్రజలకు సంబంధించినటువంటి భూములు మంత్రులు కొల్లగొడితేనేవో వాళ్ళు దొరలు భాజప్త భూములు కొనుక్కొని ఇక్కడ దంతాలపల్లిలోని ఇది క్రాస్ రోడ్ పేరింది బొడ్లాడ క్రాస్ రోడ్ దగ్గర భాజప్త ప్రజలు కొనుక్కున్నటువంటి ఇండ్లు ఇవి కొనుక్కున్నటువంటి స్థలాలు ఆ కొనుక్కున్న స్థలాల్లో ఈ గ్రామ పంచాయతీ కార్యాలయం దంతాలపల్లి ఇంటి యాజమాన్య ధృవపత్రము అని చెప్పి జారీ చేసింది ఇగో ఇంటికి కరెంటు మీటరు ఆ తర్వాత ఇంటి పన్నులు వసూలు చేసిరు చేసిరు కదా ఇంటి పన్నులు ఇక్కడదే ఇగో ఇంటి పన్ను ఇంటి పన్ను వసూలు చేసిరు వాళ్ళ దగ్గర నుంచి ప్రజల దగ్గర నుంచి లైటింగ్ పన్ను నీటి పన్ను డ్రైనేజీ పన్ను లైబ్రరీసెస్ ఇవన్నీ వసూలు చేసిరు వీళ్ళ దగ్గర వసూలు చేసి ఇప్పుడేమంటారు అవి అక్రమ నిర్మాణాలు అంటున్నారు మరి అక్రమ నిర్మాణాలు అయితే ఇన్ని పన్నులు వసూలు చేసినటువంటి అధికారి ఎవడు ఉన్నాడు అవాడు ఇదే విషయాన్ని నేను గతంలో క్యూ న్యూస్ స్టూడియోలో కూడా ఆ పబ్లిక్ ని గుర్చబెట్టి మాట్లాడినం ఏమంటరు పెద్దాయన చెప్పు ఏమంటున్నంట వెరీ అంటున్నారు అండి పేకు పేకు ఆ పేకు మొత్తం మొత్తం కూలొట్టిరు మాకు బేజావుదా కట్టినప్పుడు ఆయన ఒక వ్యారం పంపించి ఆపిస్తే బాగుంటుండే ఆపకుండా మాకు నేను 15 ఏళ్ళకిదా కొట్టి కట్టుకున్నా అప్పుడు అది మొత్తం అడవి అడవిలే నేను ఒక్కడే ఇల్లు కట్టుకున్నా బోర్ తెచ్చుకున్నా స్టాన్స్వర్ తెచ్చుకున్నా అనే అప్పుడు ఎస్ గారి పర్మిషన్ ట్రాన్స్ఫార్మ్ ఇచ్చారు అంతా అయింది ఇప్పుడు వచ్చేసి అది పాత ఇల్లు కాదు కొత్తగా రీసెంట్ కట్టిరు వారం కట్టి కూరగొట్టిచ్చిరండి సార్ నాకు అర్థం కాక వారంలో పిల్లలు పోసి చెత్తు పోసి కట్టే ఇండ్లు ఉంటాయా నాకు తెలిసి అక్కడ చాలా ఉన్నాయి ఇంకా చాలా ఇండ్లు కూల్చేసారు పాప యాభై ఇండ్లు కూల్చేసారు నేను కలెక్టర్ గారితో మాట్లాడిన ఇదే మాట ఇదే మాట మాట్లాడితే కలెక్టర్ గారు అంటారు రాత్రికి రాత్రి కట్టిరండి ఆ ఇండ్లు అని చెప్తాడు రాత్రికి రాత్రి ఇండ్లు కట్టే సౌకర్యం ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఆరేండ్ల సంది ఎందుకు లేట్ అవుతున్నాయని నేను అడుగుతున్నా సో ఈ రకంగా మంత్రి మల్లారెడ్డికి ఓ న్యాయం భాజప్త ఇండ్లు కొనుక్కొని బతుకుతున్నటువంటి పేదోడికి ఇంకో న్యాయం దంతాల పల్లిలో జరుగుతున్నటువంటి ఘోరం ఇది ఏం చేయాలి ఇప్పుడు వీళ్ళంతా ఏం చేయాలి కలెక్టర్ గారు ఓ పని చేయండి కలెక్టర్ గారు ఈ పేదవాళ్ళకి తల ఒక ఉరితాడన మంజూరు చేయి లేకపోతే తల ఒక పురుగుల మందు డబ్బు అయ్యి తాగి చచ్చిపోతారు సార్ ఇక్కడ బ్రతికే హక్కు లేదేమో మన దగ్గర బ్రతికే హక్కు లేదేమో మీరు తలుచుకుంటే కలెక్టర్ గారు మీరు తలుసుకుంటే ఇది ఎంత అండి ఇది ఎంత ఈ పేదవాళ్ళకి న్యాయం చేయడం ఎంతసేపు పని మీరు తలుసుకుంటే మీరు మెజిస్ట్రేట్ సార్ ఈ జిల్లాలో అత్యున్నత న్యాయాధికారి మీరు మీరు తలుచుకుంటే ఎంత పని కానీ మీరు తలుసుకోరు ఎందుకంటే మీ వెనకాల రాజకీయ ఒత్తిళ్ళు ఉంటాయి రాజకీయ నాయకుల కన్ను ఈ భూములపైన ఉంటుంది కాబట్టి మీరు తలుసుకోరు జనం సాగు జనం సావాలి ఇది ఇటువంటి బాధితులు చాలా మంది ఉన్నారు ఇక్కడ సోదరుల చాలా మంది ఉన్నారు సో మొత్తానికి ఈ వీళ్లకు ఎప్పుడు చేయాలి వీళ్ళు ఎన్నేళ్ళు అయినా ఇల్లు కట్టి పదిహేను ఏళ్ళు అయింది ఇల్లు కట్టి మీరు అంత దంతాల పల్లె అయినా పదిహేను ఏళ్ళ కింద ఇల్లు కట్టిండి అయినా కట్టిండు చూసిరు కదా పదిహేను ఏళ్ళ కింద ఇల్లు కట్టుకొని ఉంటే రాత్రికి రాత్రి కట్టిరాని కూలగొట్టిరాయను ఇల్లు ఏం తెలంగాణ ఇది ఏం కథ మీరే ఒకసారి ఆలోచన చేసుకోండి ఇవి ఇట్లా జరుగుతుంది కలెక్టర్ గారికి నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్ ప్లీజ్ వాళ్ళను ఇంటోళ్లను చేయండి వాళ్ళని రోడ్ల మీద పడేయకండి వాళ్ళు ఏమన్నారు సార్ కొత్తగా ఏం అడగలేదు కదా వాళ్ళు కొనుక్కున్న జాగాలో వాళ్ళే ఇల్లు కట్టుకుంటామన్నారు డబుల్ బెడ్రూమ్ కూడా అడుగుతలేరు వాళ్ళు ఏ ఇల్లు అడుగుతలేరు వాళ్ళ జాగాలో వాళ్ళు బ్రతకడానికి కూడా స్వే స్వేచ్ఛ లేనటువంటి పరిస్థితి పైగా రాత్రికి రాత్రే గుడిసెలేసిరు ఇల్లు వేసిరు అని చెప్పి ఇది భావ్యం కాదు సార్ పరిస్థితి అయితే నిజంగా ఇది దారుణం ఇక్కడ ఇక్కడ ఎవరైతే ఉన్నారో అధికారులు ఈ పన్నులు వసూలు చేసిన అధికారిని కదా పోలీసు అరెస్ట్ చేయాల్సింది వీళ్ళని అరెస్ట్ చేసిరు వీళ్ళ పిల్లల్ని వీళ్ళ ఆడోళ్ళని మొగోళ్ళని అందరినీ తీసుకుపోయి అరెస్ట్ చేసి లోపల వారేసిరు పరిస్థితి ఎట్లా ఉందో చూడండి ఇక్కడ దంతాలపల్లిలో ఇగో ఇవన్నీ అవే కాయిదాలు కూడా ఈ కాయిదాలు కూడా అవే దంతాలపల్లికి సంబంధించినటువంటి భాజప్ ఇగో కొనుక్కున్నారు వీళ్ళంతా కొనుక్కున్నటువంటి భూముల మీద ఇట్లా గద్దలు వాలినట్టు వాలిపోయి ఇంకా గమ్మత్తు ఏంటంటే ఇగో పాస్బుక్లు కూడా పట్టాదారు దగ్గర ఉన్నటువంటి ఇగో పట్టాదారుని పాస్బుక్లు ఇవన్నీ ఉన్నాయి అసలు ఇది ఏ ఎవరు ఎత్తుకపోదామని చూస్తున్నారు దీన్ని వెనకాల ఉద్దేశం ఏంటి ఒకసారి ఏం జరుగుతుందన్న అన్న ఇక్కడ మేము గత పది సంవత్సరాల నుంచి కొనుక్కున్నాం కొనుక్కున్నామన్నా అప్పుడు మాకు మండలి రాలేదు అది అసండి భూమి అనే సంగతి కూడా మాకు పూర్తిగా తెలియదు ఆమె ఎస్సీ క్యాండిడేట్ కాబట్టి ఎస్సీ క్యాండిడేట్ కాబట్టి ఆమె పట్ట ఉంది కాబట్టి ఎస్సీ క్యాండిడేట్ కానీ మేము ఎస్సీలో కొనుక్కున్నాం ఏం కొనుక్కొని గత పది సంవత్సరాల నుంచి కొనుక్కున్నాం అలా వ్యవసాయం చేసుకుంటున్నాం ఇప్పుడు ఇప్పటి కూడా ప్రజెంట్ ఒరి కూడా ఉందన్న ఆ వరిని కూడా వేయలే దారిలో కూడా చూపెడతా మిగతా వాళ్ళు అలా కూడా ఇల్లు వేసుకొని ఉన్నాం మిగతా బాజులంతా అంతా గుంట రెండు గుంటలు కొనుక్కున్నారు ఇల్లు వేసుకొని ఉన్నారు మాకు ఎలాంటి సమాచారం లేకుండా ఒక ఐదారు సంవత్సరాల నుంచి ఒక ఏడు నెలలు వేసుకొని వాళ్ళు ఉన్నారు మిగతా మాకు వెళ్ళి వెళ్ళాక మా సోమతను బట్టి కొంతమంది ఆర్థిక పరిస్థితులను బట్టి ఒక ఎనిమిది తొమ్మిది నెలల నుంచి వాళ్ళు కూడా కట్టుకోవడం జరిగింది కట్టుకునే సమయంలో మమ్మల్ని ఎలాంటి ఇబ్బందులు ఏమి పెట్టలేదు సార్ రైతు వేదిక వేస్తున్నాయంటే ఎమ్ఆర్ఓ గారిని మా జాగాలో మేము కొనుక్కున్నాం మా దాంట్లో రైతు వేదిక వేయొద్దని మేము మొరబెట్టుకుంటే ఎమ్ఆర్ఓ గారు వెళ్ళిపోయారు ఏమారో వెళ్ళిపోయిన తర్వాత మమ్మల్ని ఎవరు డిస్టర్బెంజ్ చేయలేదు మేము వ్యవసాయం చేసుకుంటూనే ఉన్నాం మిగతా మిత్రులంతా ఇల్లు కట్టుకుని ఉన్నారు అందరం ఇల్లు కట్టుకుంటూ ఎనిమిది నెలల నుంచి తొమ్మిది నుంచి ఇల్లు కట్టుకుంటే మమ్మల్ని ఓన్లీ కట్టుకునే టైంలో ఆప అని ఎవరు వచ్చి అనలేదు కట్టుకున్నాక ఎల్లారేసే వస్తుందని వచ్చి కార్యదర్శి గ్రామ కార్యదర్శి ఆ స్టాఫ్ మేము విలువక ముందే వాళ్ళు అంత వచ్చి కొలుసుకున్నారు ఆ కొలుసుకొని ఇల్లు ఎంత ఉన్నది ఎంత ఉన్నది కొలుసుకొని మా ఫోటోలు మా ఆధార్ కార్డులు ఇవన్నీ తీసుకోపోవడం వల్ల రెండు రూములు వేసుకోవడం మూడు మూడు రూములు వేసుకోవటం ఇంకా ఖర్చు ఎక్కువ పెంచుకున్నాం ఎందుకంటే మాకు పక్క ఇల్లు నెంబర్లు ఇంటి నెంబర్లు వస్తాయి అని చెప్పి ఆల్రెడీ ఇంటి నెంబర్లు కూడా వచ్చినాయి అన్న దసరా మాకు నెంబర్లు ఇస్తాను అన్నారు దసరా దీపాలిలా ఇస్తామన్నారు ఈ లేపు ఎప్పుడైతే నెంబర్లు వచ్చినాయని తెలుసుకోగానే ఆర్డీఓ గారు వచ్చి ఇన్ఛార్జ్ ఆర్డీఓ మాకు ప్రజెంట్ ఆర్డీఓ గారు మమ్మల్ని ఎలాంటి ఇబ్బంది పెట్టలే ఇన్ఛార్జ్ ఆర్డీఓ ఇన్ఛార్జ్ ఎంఆర్ఓ పంపించి నువ్వు ఆ కార్యదర్శిని మండల ఆఫీసర్ పిలిచి మండల ఆఫీసర్ పిలిచి నువ్వు ఎందుకు ఇస్తున్నావు నీకు సంబంధం అని ఆయన ఇబ్బంది పెట్టించి ఆ వచ్చిన నెంబర్లను కూడా అన్న ఆన్లైన్లో వచ్చిన నెంబర్లను కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టి కార్యదర్శిని సస్పెండ్ చేస్తామని ఇబ్బంది ఆయన కూడా పెట్టారు ఆ పెట్టి మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు మేము అలానే సంసారం చేసుకుంటూ మా కుటుంబం మా పిల్లలు అంతా జలనం అలానే ఉంటాయంటే ఏ మధ్యరేత్రి ఇరవై మూడో తారీఖు మధ్యరేత్రి ఇటుగానే మా మూడు గంటల రాత్రికి వచ్చి మాకు ఒక నోటీస్ ఇవ్వలే మాకు తెలియపరచలే ఆ ముసలామా పట్టాదారి గవర్నమెంట్ గవర్నమెంట్కి ఎవరైనా భూమి ఇస్తారా కోటీస్ పరవాలా మా ఆమెకు ఆమెకు మొత్తం మూడున్నర ఎకరాల భూమి ఉందన్న మాకు ఒక రెండు ఎకరాలు అమ్మింది ఇంకో ఎకరాన్నర మాకు పట్టా కావాలి ఆమెకు మభ్యపెట్టి ఏం చేసిరంటే ఎంఆర్ ఆఫీస్ నుంచి ఆరేలు వాళ్ళు వచ్చేసి నీకు ఇంకో ఎకరన్నరకు పాస్బుక్ వస్తుందని మా అబ్బాయి పెట్టి ఇంటికి తెలియని చదువు రాదు అట్టడే తీసుకుపోయి ఇంటికి తీసుకుపోయి సంతకం పెట్టుకుని సేమ్ ఉందో ఆమెకు తెలియదు సందకం పెట్టించుకొని మీకు గవర్నమెంట్ ఆక్రమించుకునేదాన్ని దాని మీద సంతకం కమిటీ తీసుకున్నట్న్న ఆమె చెప్పింది ఏంటిది నీకు ఇంకో ఎకరంన్నరకు బుక్ వస్తుంది నీకు రైతు బంద్ వస్తుంది ఆ రైతు బంద్ రావటం వల్ల నీకు లబ్ధివంతం అంటే ఆమె తెలిసి తెలియక నాకు నాకు ఈ వల్ల జోలికి నేను పోట్లేను నాకు ఇంకో ఇంకో ఎకరం ఉన్నారు ఉంది కదా దాన్ని దృష్టిలో పెట్టుకుని బుక్ వస్తుంది అంటే రైతు బంధు ఇస్తున్నా కేసీఆర్ అన్న ఉద్దేశంతో ఆమె సంతకం అన్న ఆ సంతకం పెట్టుకున్న తర్వాత మాకు ఏం తెలియదు ఆమెంటారు మా పెద్ద మనిషి గవర్నమెంట్ గవర్నమెంట్కి ఆమె గవర్నమెంట్ గొప్ప చెప్పింది ఏమిటారు ల్యాండ్ ఏమన్నా ఒక వందల ఎకరాల కోటీ స్వరాలైతే గవర్నమెంట్ గొప్ప చెప్తా గవర్నమెంట్కి వచ్చి ఆ పెద్ద కూడా తీసుకోతే నడిచే పరిస్థితి నడిచే పరిస్థితి లేదు ఆమె ముగ్గురు ఆడిపోరగాలు పెళ్లి కొరకు మాకు అన్న ఆ పెళ్లి కొరకు అదే ముగ్గురు ఆడిపోరగా పెళ్లి గతంలో ఏం లేదు అప్పుడు పరిస్థితులు భర్త చనిపోయిన తర్వాత అమ్ముకున్నది మరి ఆధారం ఉన్నదే గది కాబట్టి అది అమ్ముకుంటేనే పెళ్లి పెళ్లి చేయడం జరిగింది సో ఇప్పుడు మొత్తానికి ఆడ ఇల్లు కూల్చేసి ఆ వ్యవహారం నడుస్తా ఉంది పోలీసు వాళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారు ఇప్పుడు డిమాండ్ మా పానాలు పోయిన స్థలం అయితే వెళ్లిపెట్టామన్నా నువ్వు ఇచ్చినవి కాదు కేసీఆర్ నువ్వు ఇస్తే మేము కట్టుకునేవి కాదు నువ్వేదో మాకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తానన్నావు ఎవరికి ఇవ్వలే మూడు ఎకరాల భూములు ఇస్తానన్నావు మాకు ఆ భూమి ఉందనే అన్న నాకు ఆ భూమి ఉందనే మూడు ఎకరాలు ఇప్పుడు నాకు భూమి గుంజుకుంటారో నాకు ముగ్గురు పిల్లలు అన్న మేము కష్టపడి కొనుక్కున్నాం ఇప్పుడు కొనుక్కున్న భూమి కాదన్నా మమ్మల్ని బజార్ట్లో ఇస్తే మా కుటుంబ పరిస్థితి ఏంది మా మా కుటుంబాలకు బజార్లు వేస్తానికేనా కేసీఆర్ నీకు ఓట్లేసి మేము ఇచ్చేసి నిన్ను ముఖ్యమంత్రి చేసింది మా దళితుల ఉద్యమాలు అన్న నేను పక్క రెండు వేల ఒక్కటి నుంచి ఇప్పటిదాకా ఉద్యమాలు చేసి పాల్గొన్న వ్యక్తిని అన్న నీ కేసీఆర్ సొమ్ము అంటూ ఒక లోన్ అంటూ ఒక లో ఏ లాంటి లబ్ధి కూడా పొందలేదన్న మేము కష్టాలు దెబ్బలు కేసులు ఆయన కొరకు ఎన్నో పడ్డాం లాస్ట్కు మా పిల్లల బజార్ కేస్తానంటే ఇక కేసీఆర్ ఇక మేము ఏం చేయాలం లాస్ట్ కేసీఆర్ బొంద పెడతాను కూడా ఈ దంతాల పెళ్లి నుంచి దళిత ఉద్యమం స్టార్ట్ చేస్తాం నువ్వు ఎక్కడికన్నా ఇప్పటికే నా మీద కేసులు చాలా రకాల పెట్టిస్తాను రౌడి సీటర్లు అంటారు నువ్వు రౌడి సీటర్లో పెట్టుకో నువ్వు ఏ సీటర్లో పెట్టుకో నా పానంపైన ఈ భూమిని తొలిపెట్టావు ఎక్కడ కలెక్టర్ గారికి పోయినాం కలెక్టర్ గారు ఏమంటారంటే యాగి కాల భూమి అంట ఖరీదైన భూముల ఈ మాదిగోడు లమ్మడోడు ఎరకలోడు ఎస్టోడు ఉండొద్దన్న భూమి ఖరీదైన భూమి లాక్కుంటామంటారు ఖరీదైన భూమి నీవు ఇచ్చినవా మేము కొనుక్కున్నాం మాకు హక్కు ఉన్నది ఎస్సీ కాన్సీ ఎస్సీ కొనుక్కునే హక్కు మాకున్నది రెండు వేల యాభై ఎనిమిదిలో వచ్చింది భూమి పది సంవత్సరాల తర్వాత అమ్ముకోవచ్చని జీవో కూడా వచ్చింది దాన్ని బట్టే మేము కొనుక్కున్నాం పుణ్యానికి ఇయ్యలే మాకు గుంజుకుంటామంటే ఏం చూసి గుంజుకుంటాం మమ్మల్ని మాకు చెప్ కనీసం నిద్ర మూడు గంటల రేతుల్లో నిద్ర నిద్రమత్తులో ఉంటే ఐదు వందల పోలీసులు వచ్చి మమ్మల్ని మేము దొంగలమా రబడీలమా మమ్మల్ని తీసుకుపోయి నెల్లూరు పోలీస్ స్టేషన్లు పక్కడిపోయిందో బంధించి ఆడలో తీసుకుపోయి నర్సలపేటలో బంధించి ఇంకో కాడికి బంధించి పిల్లలను రోడ్ల మీద వేసి పత్తి ఒడ్లు ఇప్పటికి కూడా నా పొలం అక్కడనే కోయలే ఈ పొలాన్ని కూడా చూపెట్టాలని మీ ఉద్దేశంతో పొలాన్ని కూడా యత్నం ఉంచి రైట్ ఇంకా నేను వస్తే అక్కడికి వచ్చి పొద్దు పొద్దు చూస్తా అన్న ఏది ఏమైనా కన్నా మామూలుగా ఎన్నో కేసులు పెట్టి నన్ను చాలా ఇబ్బంది పెట్టాలని చూస్తారన్న ఈ భూమి ఏ కేసులన్న అన్న పెట్టినా ఏమన్నా గాలి అన్నా మా పానాలు పోయినా నేను తెలంగాణ కొరకు ఉద్యమం ఎట్లా చేసినావు నేను నేను ఇప్పి భూమి కొరకు ఉద్యమం చేసి సస్తం కానీ భూమి అయితే ఇంచు కూడా ఎవరికి వదిలిపెట్టామన్నా మేము ఉన్నది ముప్పై నలభై కుటుంబాలు ఉన్నాం మమ్మల్ని చేసి పాలిచ్చి నీకు ఇది అది ఇస్తాం ఇది ఇస్తామని మబ్బై పెట్టి వీళ్ళ ఆందోళన చేసి మమ్మల్ని అంధకారంగా రోడ్ల మీద ఇడిస్తారు కాబట్టి నువ్వేం నువ్వు డబుల్ బెడ్రూమ్ వేయలే మాకు మూడు ఎకరాలు నీ సొత్తు కాదు నీ అయ్యే సొత్తు కాదు మేము కష్టపడి చెమట మారుచుకొని కొనుక్కొని మా పిల్లగా రక్త మాసం కొనుక్కొని వేసుకున్న భూమిని నువ్వు లాక్కుండెవరు రైట్ ఇంక ఇది చూస్తురు కదా దంతాల పల్లెలో ఇంత అన్యాయము వీళ్ళ మీద కేసు పెట్టరు పాపం వీళ్ళేమో గుంజుకుంది కాదు కబ్జా పెట్టింది కాదు ఏం లేదు కొనుక్కున్నారు బాధాప్తగా కొనుక్కున్న తర్వాత కలెక్టర్ గారు చెప్తా ఉన్నారట ఇంత ప్రైమ్ ఏరియాలో ప్రైమ్ అంటే బాగా దరున్న భూమిలో ఎస్సీ ఎస్టీలు ఎట్లా పత్తారా అని అన్నానట ఇది ఇంత అన్యాయమే నేను అక్కడికి వచ్చి చూస్తా మిత్రులారా సో ఇక